సైకో జగన్ మోహన్ రెడ్డి రావయ్య ఇక్కడ చూడవయ్య అమలాపురంలో చెప్తున్నారు జన సునామీ ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం ఏంటి బాధలేని అడుగుతున్నా ఇక్కడ కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు పాపం రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్ చేసుకుంటారు శారీరకంగా బాధలు మర్చిపోవాలనుకుంటారు మీ బలహీనత అర్థమైంది సైకోకి ఏం చేసినా మీరు భరిస్తారనే ఉద్దేశంతో ఏం తమ్ముళ్ళు దానిపైన కూడా బాధుడి బాధుడు రేట్లు పెంచాడా లేదా ఏమమ్మా మీకేం చెప్పాడు ఎలక్షన్ల ముందు మద్యపాన నిషేధం పెడతా అన్నాడా ఇప్పుడే మీ తాళి బూట్లు దింపేస్తున్నాడా మగవాళ్ళందరినీ తాగించి అనారోగ్యం పాలు చేసి కడాన ఇంటికి భారంగా చేస్తున్నాడా లేదా తల్లి ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఇంకొక పక్క మీ రక్తాన్ని తాగే జలగ ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటున్నానంటే ఎక్కడైనా సరే ఆన్లైన్ లో పేమెంట్ తీసుకుంటున్నారా ఇప్పుడు ఈ కమలాపురం ఉంది ఒక తోపుడు బండి ఉంది అక్కడ గూగుల్ పే ఉంది ఉందా లేదా బ్రాంచ్ షాప్ లో ఉందా ఉందా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఉందా లేదంటే చేయిపైకి ఎత్తండి మీకు కోపం రాదు బాధ లేదు ఎదిరించలేరు ఈ సైకోకి అర్థమైంది ప్రతిరోజు మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్న దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా ఇంటి పన్ను పెరిగిందా లేదా చెత్త పన్ను పెంచాడా లేదా చెత్త తీసాడా ఏమైనా మార్పు ఉందా ఎవరు కట్టించారు మీకు మరుగుదొడ్లు నేనే కదా కట్టించింది చెత్త పరిశుభ్రమైన గ్రామాలు పెట్టింది నేనే కదా సిమెంట్ రోడ్లు వేసింది నేనే కదా వీధి దీపాలు పెట్టించింది నేనే కదా ఏం ఏమైనా ఒక్క పని అయిందమ్మా ఒక్క రోడ్డుకు మట్టేశాడా అని అడుగుతున్నా గోతులు తీశాడు రోడ్లన్నీ ఆ గోతుల్లోనే వీళ్ళ పూడ్చాల మీరందరూ కలిసి పూడ్చడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే లెక్కలేని తనం వ్యవస్థల్ని నాశనం చేశాడు రోడ్లన్నీ కూడా గుంతలు పడితే ఐదేళ్లు చోద్యం చూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి నాకు కోపం వస్తా ఉంది కానీ సభ్యత అడ్డం వస్తా ఉంది ఆ రోడ్లు చూస్తా ఉంటే ఆ రోడ్ల మీద ప్రయాణం చేస్తా ఉంటే నరకం ఎక్కడుందో తెలియదు కానీ నరకాన్ని చూపించే పరిస్థితిలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఇదే కాదు ఈరోజు ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థ ఉంది ఎక్కడైనా ఒక్క లాకర్కైనా గ్రీస్ వేసాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తొవ్వాడా అని అడుగుతున్నా పూడికలు తీశాడా అని అడుగుతున్నా చివరి భూములకు నీళ్లు వస్తున్నాయని అడుగుతున్నా మరి ఎట్లా వ్యవస్థలన్నీ భ్రష్టుబట్టి చేశాడు మామూలుగా ఏ వ్యక్తి అయినా వ్యవస్థల్ని నాశనం చేయకూడదు ప్రభుత్వానికి మీరు ఇచ్చింది 5 సంవత్సరాలు పరిపాలించే అధికారం ఇచ్చారు రాష్ట్రాన్ని నాశనం చేసే అధికారం మీరు ఇచ్చారా ఈ ముఖ్యమంత్రికి రాష్ట్రం శాశ్వతం అవునా కాదా సమాజం శాశ్వతం అవునా కాదా అలాంటి సమాజానికి నష్టం జరిగే విధంగా ఇతను ప్రవర్తించి అందరి జీవితాల్లో నరకాన్ని క్రియేట్ చేస్తున్నాడు అది నా బాధ నా ఆవేదన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క మనకందరికి ఇంకో పక్క ఇసుక